US based e-learning platform. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఆశావహులు టికెట్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే తరుణంలో బెచ్చబడ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. టికెట్ కోసం ఏకంగా రక్త తర్పణం చేశారు ఓ నేత. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మెప్పు పొందేందుకు టీడీపీ సీనియర్ నేత ఏకంగా రక్తాభిషేకం చేశారు. విజయవాడ పశ్చిమ టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడుతో పాటు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు బుద్దా వెంకట. విజయవాడ వెస్ట్ టికెట్ తనకు ఇస్తే పోటీ చేసి గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇటీవలే భారీ ర్యాలీ సైతం చేపట్టి తన బలాన్ని టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎలాంటి హామీ ఇవ్వలేనట్లు తెలుస్తోంది. తనకు టికెట్ ఇవ్వాలని అధినేత చంద్రబాబును కోరుతున్న వెంకన్న చంద్రబాబుపై తన అభిమానం చాటుకున్నారు. తన రక్తంతో చంద్రబాబుకు అభిషేకం చేశారు బుద్దా వెంకన్న. ఇంటి కొడుకు చంద్రబాబు జిందాబాద్ అని రక్తంతో రాశారు. చంద్రబాబు తనకు దేవుడన్న బుద్ధ, ఆ స్వామి భక్తి నిరూపించుకునేందుకే రక్తాభిషేకం చేశానని తెలిపారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా విమర్శించనని తెలిపారు. మరి ఈ రక్త తర్పణంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. ఎవరు చేసినా సరే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు